ఆల్రైట్ వాట్స్ అప్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ చేయబోతున్నా. అండ్ ఈ వ్లాగ్స్ అండ్ ఈ సిరీస్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండబోతుంది. అండ్ ఇది రైడ్కి సంబంధించింది కాదు, జస్ట్ ఓన్లీ నా వర్క్కి సంబంధించింది. యూజువల్గా నేను రైడింగ్ కాకుండా ఇంకా అంతకుముందు నేను ఏం చేస్తున్నాను మీకు అందరు తెలుసు కదా, ఫోటోగ్రఫీ చేస్తుంటాను. సో ఇప్పుడున్న సిరీస్ అంతా మొత్తం ఫోటోగ్రఫీతోని రిలేటెడ్ ఉంటుంది అన్నమాట. సో మనం కొత్త కొత్త మోడల్స్తో వర్క్ చేస్తాం అండ్ మంచి మంచి మోడల్స్ని ఇంకా ఈ వ్లాగ్స్లలో చూపిస్తాం మీకు. సో స్టే ట్యూన్డ్. నా జర్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. 4-5 డేస్ వరకు ప్లాన్ అవుతుంది. సో ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, ఇంకా చూడాలి. బయలుదేరదాం మనం. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ పోవాలంటే దగ్గర దగ్గర 55-58 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ బస్ క్యాబ్ ఏది దొరుకుతుంది అది చూసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా మనం సికింద్రాబాద్ ఎందుకు పోతున్నాం అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోవాలి మనం. ట్రైన్లో పోతున్నాం చెప్పినా కదా కొత్త ఎక్స్పీరియన్స్ అని. సో అందుగురించే ట్రైన్లో పోతున్నా. ఇటు నుంచి ఆడదాకా ఆటోనో బస్సు ఏదో ఒకటి చూసుకోవాలి. బాయ్ రాకీ, బ్యాగ్ రైట్. అనుకుంటున్నా మార్నింగ్ నుంచి మన జర్నీ చాలా సాఫ్గా కూల్గా అయిపోతుంది అనుకున్నా, బట్ లాస్ట్ మినిట్లో చిన్న అడ్వెంచర్ అయింది. ఏమైంది అని అంటే ట్రైన్ మిస్ అయింది. మేమందరం కాదు, మా టీం అందరం కాదు, నేను ఒక్కడనే మిస్ అయ్యాను. యాక్చువల్గా ఆన్ టైం ఉండే, జస్ట్ 1 మినిట్లో ట్రైన్ మిస్ అయిపోయింది. గన్నిగాడు, శైలేంద్ర, రాయ్ వీళ్ళందరూ ట్రైన్లోనే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ కోసం వెతుకుతున్నాను. సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్గా బేగంపేటకు వచ్చేసిన, ఇక 3:00 ఇంకొక ట్రైన్ ఉంది అని అంట. ఇంకొక 15-20 మినిట్స్లో నెక్స్ట్ ట్రైన్ ఉంది. సో ఆల్రెడీ టికెట్ కూడా తీసుకున్న. లక్ ఏంది అని అంటే టికెట్స్ అవైలబుల్ ఉండే. ఇక టికెట్ ఏందేమో కొత్త ఎక్స్పీరియన్స్ అనుకుని ట్రావెల్ స్టార్ట్ చేసిన. ఎక్స్పీరియన్స్ ఈ రేంజ్లో ఉంటుందని అనుకోలేదు, బట్ ఏది జరిగినా మనం మంచిగా పాజిటివ్గా వెళ్ళిపోవాలంటే. సో వీళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారు, నేను ఒక్కరిని మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ సోలో. ఓకే, సో ట్రైన్ లోపలికి వచ్చేసాం. ట్రైన్ ఏం ట్రైనేమో అని ఇట్లాంటి జర్నీ నేను ఎప్పుడు చేస్తాను అనుకోలేదు. ట్రైన్లో కూర్చుంటే అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఏం లేదు చూపించడానికి. ఒకవేళ దారిలో ఏమైనా అంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే మీకు డెఫినెట్గా చూపిస్తాను. కళ్ళు మూసుకొని తెల్లారు లేచి చూస్తే డైరెక్ట్ ముంబైలో ఉంటాం మనం. గుడ్ మార్నింగ్. సో ఫైనలీ ముంబైలో అడుగు పెట్టేసిన. టైం వచ్చేసి 5 అవుతుంది. నేను అనుకున్న లేట్ కదండి, బట్ ఆన్ టైంలో వచ్చేసాను. అండ్ ఇక్కడ నుంచి దాదర్ నుంచి మోమిన్ నగర్ అంటే ఆల్మోస్ట్ జోగేశ్వరి అంధేరి వెస్ట్కి ఒక 25 కిలోమీటర్స్. ఇంకా చెక్ఇన్ కాలే. ఇంకైనా నేను లేట్ దగ్గర దగ్గర గంట లేట్ వచ్చిన, ఇంకా బ్యాగులు వేసుకొని కూర్చున్నారు. ఇండి పెద్ద స్టోరీ వేసి బండి స్టోరీ చేసిన అంటే మీ వల్లనే స్టోరీ. బండి మీరు ఇప్పుడే వచ్చారా? తెలిసేది హాఫ్ అన్ అవర్ అయింది. దునపోతి వండి నీకు అక్క కేంద్రా అక్క. ట్రైన్ ఎట్లా ఎక్కినవరా కానీ ఒకసారి చెప్. ట్రైన్ ఎట్లా రూమ్ మాత్రం చూసేందుకు కొంచెం చిన్నగా ఉంది, బట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మేము రూమ్లు ఉన్నాం మోస్ట్లీ బయట బయట తిరుగుతాం, జస్ట్ మార్నింగ్ ఫ్రెష్ అవ్వడానికి అండ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చి వండుకోవడానికి తప్ప ఎందుకు యూజ్ అవ్వదు. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ ఇట్లా చేసేసి మనకి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఉంది షూట్. సో అది ఆ మధ్యాహ్నం 3 ఉందంటే మనం 12 గంటలకు బయలుదేరారు, ఎందుకంటే ముంబై ట్రాఫిక్ అట్లా ఉంటుంది కాబట్టి. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్ గుడ్. షీ ఇస్ శీతల్. హాయ్ గైస్. వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. అండ్ అరుణ్, యువర్ గుడ్ నేమ్? అరుణ్. ఓకే, సో శీతల్ తన గురించి ఇంట్రొడక్షన్ ఇస్తుంది అన్నమాట. సో శీతల్ आपके बारे में बोलो. हाय गाइस, सो आई एम शीतल के उबारे एंड आई एम मिस इंडिया मिस हेरिटेज इंटरनेशनल. ओके, मिस इंटरनेशनल हेल्प फ्रॉम सिंगापुर एंड आई एम एन इंटरनेशनल. थोड़ा जोर से एनर्जी. आई एम एन इंटरनेशनल थिएटर आर्टिस्ट. ओके, एंड अपार्ट फ्रॉम बीइंग मिस इंडिया आई हैव बीन शूटिंग फॉर अ लॉट ऑफ बॉलीवुड फोटोग्राफर्स. ओके, एंड टुडे या ऑफ कोर्स आई एम गोइंग टू जॉइन विद हिम.
So guys, today we are on the ride. I'm going to take him right, out. It's a drive, not I'm ride. I'm going to ride on a photo. Okay. We're going to take him out to Marwe. Marwe. Show him around. Okay. We are going to do the shoot there itself? Yes, we will. Okay. సో ఆల్ రైట్ గైస్, ఇప్పుడే వచ్చాము. మార్వే అనుకుంటా, ఏ మార్వే మార్వే అంటారు మళ్ళీ. దానాపల్లి, దానాపల్లి దానాపల్లి బీచ్ అంత ఎగ్జాక్ట్ కరెక్ట్ గా తెలియదు. దానాపల్లి బీచ్ అన్నమాట. దానాపల్లి కాదురా, దానాపల్లి దూలపల్లి కాదురా నాయన. చెప్పు శీతల్, ఏ బీచ్ కా నామ క్యా హై? దానాపల్లి, దానాపల్లి అన్న. దానాపల్లి బీచ్ లో ఉన్నాము. ఓకే, కరెక్ట్ టైం వచ్చేసి ఇదే రాజు. ఓకే, చెప్పు ఇంకా లేట్ ఉంది. టైం వచ్చి 3:30 అవుతుంది. అప్పటి వరకు నీడలో షూట్ చేసేసి ఒక 5:30 కాగానే బీచ్ లోకి వెళ్ళాలి. ఓకే, అంతే. ఓకే సార్, ఆల్రెడీగా నువ్వే ఛానల్ ఓపెన్ చేసుకుని నువ్వే బ్లాగ్ చేయరా? యాక్చువల్గా జస్ట్ కెమెరా ఆన్ చేసి నేను బ్లాగ్ చేద్దాం అనుకున్నా. ఇంకా నుంచి వీడిగా మొత్తం ఆర్ఆర్ ఇస్తున్నాడు. సో అందు గురించి అని ఏం చెప్పాలనుకుంటున్నావు? అవన్న ఆతృత చూసి కెమెరా ఆన్ చేసి పెట్టేసిన అంతే. ఫస్ట్ అవుట్ఫిట్లో షూట్ చేస్తున్నాం. చాలా అంటే చాలా సన్నీగా ఉంది ఇప్పుడున్న లొకేషన్లో. అండ్ రైట్ నౌ టైం వచ్చేసి 4 అవుతుంది, 3:30 కాదు. నిన్న వాడు 3:30 అన్నాడు కానీ 4 అవుతుంది. బట్ సన్ వచ్చేసి కరెక్ట్గా నా నెత్తిపైన ఉంది. ఇంకొక 1 అవర్ అయిన తర్వాత, 1.5 అవర్ అయిన తర్వాతనే సన్ అంతా కిందికి వెళ్తుంది. సో అప్పుడు దాని తర్వాత కొంచెం బెటర్ పిక్చర్స్ వస్తాయి. అప్పటి వరకు ఇక వెనకాల మనకి ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్ల దగ్గరనే షూట్ చేయాలి. వితౌట్ లైట్ అండ్ ఇంకా ఎక్స్ట్రా గేర్ ఏం లేకుండా షూట్ చేస్తున్నా. ఓన్లీ జస్ట్ కెమెరా, దట్స్ ఇట్. సక్సెస్ఫుల్గా ఒక అవుట్ఫిట్లో షూట్ అయిపోయింది. హార్డ్లీ హౌ మచ్ టైమ్ ఇట్ టుక్? హాఫ్ అన్ అవర్, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. 30 మినిట్స్ అండ్ ఒక అవుట్ఫిట్లో అయిపోయింది. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి చేస్తున్నాం అండ్ జస్ట్ సన్ ఇంకా కొంచెం కిందికి పోయిన తర్వాత షూట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అండ్ సెల్ఫీ సెషన్ నడుస్తుంది కూడా. అండ్ చాలా అంటే చాలా తొందరగా వ్రాప్ చేసినాం, ఎందుకంటే ఈవినింగ్ టైంలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం అని తొందరగా వ్రాప్ చేసేస్తాం. ఇంకా ప్రాబ్లీ ఒక 1/2 అవర్ టు 40 మినిట్స్ వరకు ఫొటోస్ వస్తాయి మంచిగా. చలో మిల్తే.